దేశం, ప్రజాస్వామ్యం గల దేశం, లౌకిక రాజ్యం. లౌకిక రాజ్యమై ఉండి అన్ని మతాలు సమానమని చెప్పుకుంటున్న మన దేశం, మన దేశ నాయకులు, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ మతం మతం అని పేరు చెప్పి మత విద్రోహులుగా క్రైస్తవుల మీద మణిపూర్లో దాడులు ఎందుకు చేస్తున్నారు? ఆ దాడులను అరికట్టే బాధ్యత దేశ నాయకుల మీద ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకు అడ్డుకోవట్లేదు? మత విద్రోహులను ఎందుకు అడ్డుకోవట్లేదు? ఈ యొక్క క్రైస్తవులను హింసిస్తున్నారు, క్రైస్తవులను హతమారుస్తున్నారు, క్రైస్తవ చర్చిలను కొలద్రోస్తున్నారు. 3వ తారీఖు నుండి మణిపూర్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. మన భారతదేశంలో ఉన్న వారందరికీ, ప్రపంచంలో కూడా అందరికీ తెలుసు. ఈ క్రైస్తవులు అనే వారు ఏం పాపం చేశారో తెలియదు, కానీ క్రైస్తవులు 100 మందికి పైగా చంపబడ్డారు. ఎంతో మంది యొక్క ఇల్లు కూల్చివేసేశారు. దాదాపు 300 దేవాలయాలు తగలబెట్టేశారు. అక్క ఏదో కుట్ర ఉంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. క్రైస్తవులు క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ అలవరం మండలంలో ఉన్నటువంటి పాస్టర్స్, అలవరం మండల పాస్టర్స్ ఫెలోషిప్కి సంబంధించినటువంటి దైవ సేవకులమైన మేమందరం కూడా ఈ మండలంలో శాంతి ర్యాలీ నిర్వహించి మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను ఖండించడం జరిగింది. కొన్ని మతోన్మాద శక్తులు ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతూ క్రైస్తవుల మీద దాడులు చేస్తూ చర్చిలను కూలివేస్తూ మత సామరస్యాన్ని చెడగొడుతున్నారు. ఇవి క్రైస్తవత్వం అనేది ఒక మార్గం, దేవుడు అది సూచించాడు. ఈరోజు మత స్వేచ్ఛను మన భారతదేశంలో మనం ఎలగటానికి, అన్ని మతాలు సామరస్యంగా మెలగటానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన ఈ హక్కులను కాలరాస్తూ కొంతమంది మతోన్మాదులు ఈరోజు మణిపూర్లో చేస్తున్న అల్లరిని తీవ్రంగా ఖండిస్తూ దీని వెంటనే కేంద్ర ప్రభుత్వం వెంటనే దీన్ని సీరియస్గా తీసుకుని మణిపూర్లో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ అల్లవరం మండల ఐక్య క్రైస్తవ పాస్టర్ల ఫెలోషిప్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. అల్లవరం తహసీల్దార్ కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న పాస్టర్లు మణిపూర్లో క్రైస్తవులపై జరుగుతున్న హింసాకాండకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్రైస్తవ ఆలయాలే టార్గెట్గా మతోన్మాద శక్తులు చెలరేగిపోతూ క్రైస్తవులపై హత్యాకాండకు పాల్పడుతున్న నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని మండిపడ్డారు. లౌకిక ప్రజాస్వామ్య దేశంలో ఈ తరహా హింసాకాండ ప్రస్తుత దౌర్భాగ్య స్థితికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి క్రైస్తవులపై జరుగుతున్న దాడులకు అడ్డుకట్ట వేసి మతోన్మాద శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ ఎన్ఎస్ఎస్ ప్రసాద్కు వినతి పత్రం సమర్పించి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరారు. అల్లవరం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని అక్కడ ఎస్ఐ ఎల్ శ్రీను నాయక్కు తమ ఫిర్యాదు పత్రాన్ని సమర్పించారు. మండల పరిషత్ కార్యాలయం వద్దకు చేరుకున్న పాస్టర్లు అక్కడ ఎంపీడీఓ కృష్ణమోహన్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ నిరసనలో పాస్టర్ల ఫెలోషిప్ అధ్యక్షుడు పాస్టర్ సియోనురాజు, కార్యదర్శి నవీన్ కుమార్, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు పల్లి జేమ్స్రాజు, ఫాదర్ మరియా ఎలియాస్ బెనర్జీ, ప్రకాష్ డి మోజేస్, కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.